వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము రేపు వచ్చేటటువంటి అమావాస జూలై 17వ తేదీ నుంచి కూడా తులారాశి వారి జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. జూలై 17వ తేదీ నుంచి కూడా ఏ విధమైనటువంటి యోగాలు తులారాశి వారికి రాబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తున్నట్లయితే ప్రస్తుతము ఈ యొక్క తులారాశి జాతకులకు ఎంతో అద్భుతవంతమైనటువంటి యోగాలు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఆటంకాలు, అవాంతరాలు, ప్రతికూలతలు ఏవి కూడా లేకుండా అనుకున్నది అనుకున్నట్లుగా సాఫీగా సాగబోతూ ఉంది. ప్రధానంగా గమనించినట్లయితే తులారాశి జాతకులకు రహస్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహము ఈ రాశి జాతకులకు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. రహస్యాధిపతి యొక్క లాభస్థానం యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి జాతకులకు విశేషవంతమైనటువంటి లాభాలను, ఆనందాలను కూడా కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకు వ్యాపార పరంగా కూడా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులకు కూడా శుక్రగ్రహము లాభస్థానంలోనికి ప్రవేశం చేసినప్పుడు వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శీఘ్రంగా సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంది. ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజగ్రహం ఏదైతే ఉందో కుజుడు కూడా లాభస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ధనాధిపతి యొక్క లాభస్థానం యొక్క సంచారం ఏదైతే ఉందో చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కానీ అనూహ్యమైనటువంటి అద్భుతవంతమైనటువంటి పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది. పరిణామాలు ఏమిటంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అనేవి కాకుండా ఎంతో అనుకూలమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగానే కలుగుతూ ఉంటాయి. ఇంకా ప్రధానంగా చెప్పాలనంటే ఈ యొక్క తులారాశి జాతకులకు మీరు ఎంత గొప్పగా ఆత్మవిశ్వాసంతో, ఆత్మ సంకల్ప బలంతో ముందుకు వెళదాము అని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఆటంకాలు కలిగించేటటువంటి వాళ్ళు, అదేవిధంగా అవరోధాలు కలిగించేటటువంటి వ్యక్తులు, లేదంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కలనే ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అటువంటి వ్యక్తుల యొక్క విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది. అంటే ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు ఫైనల్గా మీ యొక్క నిర్ణయమే ఫైనల్ అవ్వాలి తప్ప ఎదుటివారు చెప్పేటటువంటి వాటిపైన మీరు అసలు డిపెండ్ అవ్వకూడదు. అలా కనుక అయినట్లయితే చేసేటటువంటి పని నుంచి పూర్తిగా బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు అనేవి కొన్ని ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు చెప్పాలని అంటే రహస్యాధిపతి మరియు సప్తమాధిపతి అయినటువంటి కుజ శుక్రగ్రహాలు రెండు కూడా, శుక్రుడు మరియు కుజగ్రహము రెండు కూడా 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఏ నిర్ణయమైనా సరే వ్యక్తిగత నిర్ణయం కన్నా కూడా సమిష్టి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతవంతమైనటువంటి నిర్ణయాలను మీకు కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలని అంటే భార్యాభర్తలు కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాల వలన ఎంతో ఉత్తమమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి తప్పకుండా రావడానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు కూడా 5వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత వంకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు. విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు చక్కటి అనుకున్నటువంటి ఫలితాలే తప్పకుండా పొందుతారు. అంటే చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, కొద్దిగా పనులు అనేవి నెమ్మదిస్తూ ఉన్నప్పటికీ కూడా విజయాలు మాత్రం మీరు తప్పకుండా చేరుకుంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలనంటే మీ మీద ఎవరైతే బలవంతమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారో ఆ నమ్మకాన్ని సక్సెస్ అనేది చేసేటటువంటి విధంగా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పనులు అనేవి ఉంటూ ఉంటాయి. ఎప్పటి వరకు ఎంతో కష్టపడుతూ వస్తూ ఉన్నాము, ఎంత కష్టపడినా సరే ఫలితం లభించటం లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి తులారాశి దాసుకులకు చేసేటటువంటి కష్టానికి తగినటువంటి ఫలితము అనేటటువంటిది పూర్తిగా సంభవిస్తూ ఉంది. కారణం కనుక తీసుకున్నట్లయితే తులారాశి జాతకులకు దశమ స్థానంలో రవి బుధగ్రహాల యొక్క సంచారం అనేది కొనసాగుతూ ఉంది. దశమ స్థానం అని అంటే కర్మస్థానము, వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానము. ఎప్పుడైతే దశమ స్థానంలో రవి బుధగ్రహాల యొక్క కలయిక అనేది కొనసాగుతూ వస్తూ ఉందో ఈ రాశి జాతకులు చేసేటటువంటి వృత్తిపరంగా కావచ్చు, అదేవిధంగా ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఇంకా చెప్పాలనంటే మెలకువలు తెలుసుకోవాలి, దానిలో ఉండేటటువంటి టెక్నిక్స్ ఏంటో తెలుసుకోవాలి అనేటటువంటి తపన
తాపత్రయం అనేది ఈ రాశి వారిలో ఎక్కువగా పెరగడానికి ఆస్కారం అనేది ఉంది. అంటే జ్ఞానాన్ని పొందటంలో ముఖ్యంగా యొక్క తులారాశి జాతకులు రాబోయేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఒక అడుగు ముందులో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. ఎప్పుడైతే జ్ఞాన సముపాతనలో తులారాశి జాతకులు ముందు ఉంటారో జ్ఞానం ఉన్నటువంటి చోటు ఆటోమేటిక్ గా లక్ష్మీదేవిని తప్పకుండా వస్తుంది. కాబట్టి చక్కగా లక్ష్మీ యోగం లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఈ రాశి జాతకులకు కలవడానికి ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చేసేటటువంటి ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో శీఘ్రంగా ఫలిస్తూ ఉంటాయి. చాలా కాలం నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు ఊహించినటువంటి విధంగా బంపర్ ఆఫర్ తిరిగినటువంటి విధంగా అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఎప్పుడో ఏదో ఒక ఉద్యోగానికి అప్లై చేసి చాలా కాలం నుంచి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎన్ని అటెండ్ అయినప్పటికీ కూడా 3-4 రౌండ్స్ కి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి ఉద్యోగాలు అనేవి రాక నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి వ్యక్తులకు నిరాశ నిస్పృహలన్నీ కూడా తొలగిపోయి ఆశల పల్లకిలో విహరించేటటువంటి అవకాశాలు అనేవి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలనంటే సప్తమ స్థానంలో రాహువు గురు గ్రహాల యొక్క కలయిక అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాశి జాతకులకు పంచమ స్థానం మీద కుజ వీక్షణం కూడా కొనసాగుతూ ఉంది. సంతానపరమైనటువంటి విషయాలలోనూ ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకుంటే చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తు మీద ఎక్కువగా ప్రభావితమని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి సంతానపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలలో ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోవటం అనేటటువంటిది చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలనంటే గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా ఈ యొక్క రోజులు ఏవైతే ఉన్నాయో ఊహించినటువంటి గొప్ప గొప్ప మలుపులు కనిపిస్తూ ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోయేటటువంటి రోజుల్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతికూలమైనటువంటివి కాకుండా ఊహించినటువంటి మలుపులు ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టులు చేసేటటువంటి వ్యక్తులకు కొత్త కొత్త కాంట్రాక్టులు దొరుకుతూ ఉంటాయి. ప్రముఖమైనటువంటి వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలు మొత్తము కూడా తీరిపోయి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని రకాలైనటువంటి ఆస్తులు విక్రయించడం కోసము ఏవైనా స్థిరాస్తులు అమ్మడం కోసం కనుక చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఎంతసేపటికి కూడా అమలు పోక ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు విక్రయించాలి అనేటువంటి విక్రయం ద్వారా తగినటువంటి సొమ్ము కూడా మీకు లభిస్తుంది అని చెప్పడం ఏమాత్రం సందేహము లేదు. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు వచ్చేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో రోజులు అద్భుతంగా ఉంటుంది. సాక్షాత్ పరమశివుడి యొక్క అనుగ్రహంతో వీరి యొక్క జీవితంలో కొత్త మెలుపులు రాబోతూ ఉన్నాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. చేసుకునే ప్రతి లక్ష్యం వైపు కూడా మీరు అడుగులు వేయబోతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.